వంగవీటి రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వంగవీటి రాధాకి బంపర్ ఆఫర్ ఇచ్చారు అంటూ గత కొంతకాలంగా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు వంగవీటి రాధ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, ఇతర పార్టీల్లోకి వెళ్ళేటువంటి ఆలోచన నాకు లేదంటూ వంగవీటి రాధ చెబుతున్నప్పటికీ పదే పదే ఈ విధంగా చర్చ జరుగుతూ ఉంది. తాజాగా కొడాలి నాని వల్లభనేని వంశీ వంగవీటి రాధతో సమావేశమయ్యారంట. సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మీరు పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు, మీరు పార్టీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీగా అవకాశం కల్పిస్తారు, మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే ఈజీగా గెలవగలుగుతారు, పార్లమెంటులో అడుగు పెట్టగలుగుతారు, గతంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయో అలాంటి పరిస్థితి మరొకసారి రాకుండా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకరిస్తారు, మీకు మంచి జరుగుతుందంటూ కూడా ఈ నేతలు వంగవీటి రాధ దృష్టికి తీసుకువెళ్ళినట్లు ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధాని పట్టించుకోలేదు, వంగవీటి రాధ కోరుకున్నటువంటి సీట్ని తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు, అందుకనే రాధ కొంత అసంతృప్తితో ఉన్నారు, ఆయన వేరే పార్టీలోకి వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారంటూ ప్రస్తుతం చర్చ జరుగుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తూ ఉంది. వంగవీటి రాధాని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున 2024 ఎన్నికల్లో బరిలోకి దింపితే బాగుంటుందంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారంట. మొత్తంగా ఏదేమైనప్పటికీ వంగవీటి రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారంటూ ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది.